కేంద్ర రాష్ట్ర మంత్రులు ఎస్సీ వర్గీకరణపై మద్దతు ఇవ్వడం ఏంటని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్య ప్రశ్నించారు. మాల మహానాడు గెజిటెడ్ సమావేశాన్ని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లోనే నిర్వహించారు. మాల ఉపకులాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వాపోయారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర మాల అధ్యక్షుడు తాళ్లపల్లి రవి మాట్లాడుతూ జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్య పిలుపు మేరకు నవంబర్ 24వ తేదీన హలో మాల చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టి ఉధృతంగా ధర్నా చేపడతామని హెచ్చరించారు. మాల మానాడు జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్యను మాల డెలిగేట్ మీటింగ్ పెట్టి ఈరోజు డిమాండ్లు మాల ఉపకులాలకు జరిగే అన్యాయం తీవ్రంగా జరుగుతుంది అందుగురించి కేంద్ర మంత్రులైన కిషన్ రెడ్డి గారు మురుగన్ నారాయణ స్వామి వెంకయ్య నాయుడు వీళ్ళందరూ కూడా ఎంఆర్పిఎస్కు సపోర్ట్ ఇచ్చి వర్గీకరణ చేస్తామని ఉత్తాసు అడిగిన వీళ్ళను మంత్రి పదవిలోకి వెళ్ళి భర్తరాపు చేయాలని అలా విన ఎస్టేట్ అడ్రస్ చట్టం కూడా చేయాలని ఏకపక్ష నిర్ణయంగా మాట్లాడితే తీవ్రంగా మేము మాలమాన డిమాండ్ చేస్తుంది. ఈ రోజుల్లో ఆ రోజు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఐదు న్యాయమూర్తులతోటి తీర్పిస్తే ఆ తీర్పుకు వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడుకోవడం అంటే చాలా దురదృష్టంగా మాట్లాడుతున్నాం. అందుగురించనే మేము హలో హలో మాల సెలో ఢిల్లీ లక్షలాది మంది పోయి మేము జంతర్మంతర్గా ధర్నా చేసి ఈ అడ్డుకుంటాం. పార్లమెంటు సమావేశంలో ఎవరే కానీ మీరు వర్గీకరణకు సపోర్ట్ ఇచ్చిన పార్టీలను ఎవరే కానీ కేసీఆర్ తీసుకపోయినా ఎవరు తీసుకపోయినా అడ్డుకుంటాము. అడ్డుకొని పార్లమెంట్లో నిమరాణాలు ఇచ్చేసి మేము అన్ని పార్లమెంటు ఎంపీలను మొత్తం కలిసి నిమరాణాలు ఇచ్చి మేము బైకాట్ చేస్తామని కూడా డిమాండ్ చేస్తాం. మేము ప్రభుత్వాలకు అల్టిమేటం జారీ చేస్తూ రేపు వచ్చే నెల 24వ తారీఖు నాడు 24వ తారీఖు మా జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య గారి నాయకత్వంలో అలమాల జలో ఢిల్లీ కార్యక్రమాన్ని తీసుకుంటాను. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఇంటికో మనిషి ఊరుకో బండి వినోదంతో ఢిల్లీకి బయలుదేరవలసిందిగా కోరుతాము.